భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని చూసినట్లయితే, ఎస్టీ గురుకులాల్లో 1100 పోస్టులు నోటిఫికేషన్ విడుదల, 17న ఏఈ స్క్రీనింగ్ టెస్ట్, 309 పోస్టులు, 47,000 అభ్యర్థులు, డిఎస్సి ఫలితాలు నేడే. ఎస్టీ గురుకులాల్లో 1100 పోస్టులు, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం మీకు ఇంతకుముందే వీడియో ఫార్మాట్లో తెలియజేశాం. రాష్ట్రంలో గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో 1100 పోస్టులు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీఈటీ ఉద్యోగాల నిమిత్తం నేరుగా నియామకం చేపట్టేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. జూనియర్ లెక్చరర్లు 44, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ షెడ్యూల్డ్ ఏరియాలో 32, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో 24, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు షెడ్యూల్డ్ ఏరియాలో 234, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో 642 పోస్టులు, షెడ్యూల్డ్ ఏరియాలో పీఈటీ 25, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో 99 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాల కోసం మనం ఏపీటీడబ్ల్యూ గురుకులం అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు అని మనకు నిన్నటి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే www.aptwgurukulam.ap.gov.in అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే కనిపిస్తున్నాయి. APTWREIS జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని. మనం ఎప్పుడైతే ఈ లింక్ అనే దాన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూడొచ్చు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనే దాని కింద మనం కమింగ్ సూన్ అనే విషయాన్ని అయితే మనం చూడవచ్చు. న్యూస్ పేపర్లో అయితే మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు మనకు ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా అయితే ఇంకా విడుదల కాలేదు. దానికి సంబంధించిన సైట్లో మనం చూస్తే మనకు కమింగ్ సూన్ అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని త్వరగా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో నోటిఫికేషన్స్ అనేవి కంప్లీట్గా సిద్ధం కాకుండానే ప్రకటనలు అనేవి విడుదల చేయడం జరుగుతూ ఉంది. మనకు అదే కోవలోనే ఇది కూడా కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో మనకి నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా మనకి ఈ వెబ్సైట్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. దానికి మీరు ఒకవేళ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే www.aptwgurukulam.ap.gov.in అనే వెబ్సైట్ని మీరు సందర్శించవచ్చు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ అనేది వస్తే మన భాస్కర్స్ ఏరియాలో దీనికి సంబంధించి కంప్లీట్గా, అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు మీకు సపరేట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే, మనం 17న ఏఈ స్క్రీనింగ్ టెస్ట్, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, వివిధ ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సి ఈ నెల 17న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఆఫ్లైన్లో 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 309 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 47,001 దరఖాస్తులు అందాయి. అంటే 309 పోస్టులకు 47,000 దరఖాస్తులు అందాయి. అంటే ఒక్కో పోస్టుకు 152 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఆల్రెడీ మనం ఈ ఏఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏఈ పరీక్షలకు సంబంధించిన ఒక విషయాన్ని మనం నిన్న వీడియోలో కూడా తెలియజేశాం. అదే ఏంటి అంటే, ఏపీపీఎస్సి ఎవరైతే డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివింటారో, అంటే ఆంగ్ల మాధ్యమంలో ఎవరైతే చదివింటారో వారికి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఆంగ్ల మాధ్యమంలోనే ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనకు నిన్నటి న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం డిగ్రీ చదివింటారో అలాంటి వారు ఒకసారి హాల్ టికెట్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కంప్లీట్గా చదువుకొని ఎగ్జామ్కి హాజరవ్వడం మంచిది. ఒకవేళ మీరు కంప్లీట్గా తెలుగులో చదివి తీరా ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని ఇంగ్లీష్ క్వశ్చన్స్ కనిపిస్తే మా అక్కడ మీరు హైరాణ పడుకోకుండా ఒకసారి ముందుగానే దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ అనేది సాగిస్తే మీకు చాలా మంచిది. ఓకే.
తర్వాత ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఫలితాలు అనేవి నేడు విడుదల కాబోతున్నాయి. రాజమహేంద్రవరంలో విడుదల చేయనున్నట్టు గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించారు. డిఎస్సి 2018 పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరం అనగా రాజమండ్రిలో మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేసి సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జనరల్ మెరిట్ జాబితాలను ప్రకటిస్తారు. మనకి ఫలితాలను విడుదల చేయడంతో పాటు సబ్జెక్టుల వారీగా మనకు అభ్యర్థుల యొక్క జనరల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. మొత్తం 7902 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 47 సబ్జెక్టులలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 608155 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ పరీక్షలను 505547 మంది అనగా 85.81% మంది పరీక్షలకు హాజరయ్యారు. జనరల్ మెరిట్ లిస్ట్ జాబితాలను విడుదల చేసిన తర్వాత రోస్టర్ కమ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ జాబితాల తయారీ నెలాఖరు కల్లా పూర్తి కానుందని సమాచారం. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే, ఈరోజు జనరల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. మరి రిజర్వేషన్ ప్రకారం, రోస్టర్ కమ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ జాబితాలను ప్రకటించడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అది కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తాము అనే సమాచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇదే విషయాన్ని మనం మిగిలిన న్యూస్ పేపర్స్ లో కూడా చూసినట్లయితే, డిఎస్సి 2018లో మెరిట్ సాధించిన అభ్యర్థుల జాబితా శుక్రవారం మధ్యాహ్నం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమండ్రిలో విడుదల చేయనున్నారు. అన్ని కేటగిరీ పోస్టులకు సంబంధించి మార్కుల వారీగా జాబితా ప్రకటిస్తారు. అనంతరం జిల్లాల వారీగా ఆయా అభ్యర్థుల జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలకు అనగా డిఎస్సీలకు పాఠశాల విద్యాశాఖ అందిస్తుంది. జిల్లాలోని ఖాళీలు, రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్లను అనుసరించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాగా డిఎస్సి 2018 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు ఈ నెల 18లోగా ప్రతిభా పత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఇంపార్టెంట్ గా మీరు నోట్ చేసుకోండి. ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క ప్రతిభా పత్రాలు అంటే మెరిట్ సంబంధించిన సర్టిఫికెట్స్ ను ఈ నెల 18వ తారీఖు లోపల డిఎస్సి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. డిఎస్సి 2018 జీవో MS నంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు తమకు ఉన్న సర్టిఫికెట్ లో అత్యధిక ప్రతిభ కనబరిచిన సర్టిఫికెట్ ను మనకు ఏపీడిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విషయాన్ని మనం ఇంకొక న్యూస్ పేపర్ లో కూడా గమనించవచ్చు. డిఎస్సి మెరిట్ జాబితాను రాజమహేంద్రవరంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఫలితాలు వెబ్సైట్ www.enadu.net లోనైనా కానీ లేదా www.cse.ap.gov.in లో కానీ అందుబాటులో ఉంటాయి. మొత్తం 7902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డిఎస్సి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 608155 మంది దరఖాస్తు చేస్తే 505000 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి డిఎస్సి ఫలితాలను మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్లు అనేవి ఇవ్వడం జరిగింది. మీరు వాటిలో ఓపెన్ చేసిన తర్వాత లేదా మీరు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసైనా కానీ మీరు చూసుకోవచ్చు. ఏపీ డిఎస్సి వెబ్సైట్ apdsc.apcfss.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని మనం క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే రిజల్ట్స్ కి సంబంధించిన లింక్ లేదు, కానీ ఇంపార్టెంట్ లింక్ లో రిజల్ట్స్ కి సంబంధించిన లింక్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఫ్రెష్ గా ఏ లింక్ కనిపిస్తుంది అంటే అప్లోడ్ సర్టిఫికేట్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ ని మీరు క్లిక్ చేయంగానే ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ మెరిట్ సర్టిఫికేట్ ఉంటుందో అలాంటి వారు అప్లోడ్ చేయడానికి మనకి ఇక్కడ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూడొచ్చు, అప్లోడ్ సర్టిఫికేట్ సైజ్ మస్ట్ బి బిలో 200 KB. మీ యొక్క మెరిటోరియస్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ 200 KB లోపల ఉండాలి. తర్వాత
These surveys were meritorious sportsmen applied and written the DSC exam candidates only. ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఉండి డిఎస్సీ ఎగ్జామ్ రాసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ దీనికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ అప్లికేషన్ టైప్ అనేది అడుగుతుంది, స్కూల్ ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పెషల్ స్కూల్స్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ హాల్ టికెట్ నెంబర్, మీ ఆధార్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనకి ఇక్కడ పేపర్ లో కూడా, న్యూస్ పేపర్ లో కూడా ప్రస్తావించారు. దీన్ని అప్లోడ్ చేయడానికి మీకు చివరి తేదీ ఈ నెల 18వ తారీఖు. ఇక దీంతో పాటు పోలీస్ అభ్యర్థులకు పరీక్ష అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏకకాలంలో కానిస్టేబుళ్లకు పీఈటీ ఎస్ఐ రాత పరీక్షలు. పోలీస్ పోస్టుల భర్తీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు పోలీస్ పోస్టుల దశలోనే పరీక్ష పెడుతోంది. చంద్రబాబు పాలనలో సర్కారీ కొలువులే కరువైన తరుణంలో ఏకైక అవకాశంగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుకు కూడా బీటెక్ ఎంటెక్ అభ్యర్థులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చేపట్టిన పోలీస్ రిక్రూట్మెంట్ లోను లక్షలాది మంది యువత పోటీ పడి దరఖాస్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కోసం 4.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారంతా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుకు కూడా దరఖాస్తు చేశారు. తీరా పోస్టుల భర్తీలో శాఖల సమన్వయం కొరవడిన ఫలితంగా పలువురు అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కానిస్టేబుల్ విభాగంలో 2,723 పోస్టులు, ఎస్ఐ స్థాయిలో 334 పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. కానిస్టేబుల్ పోస్టుల కోసం 3,92,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా గత నెల 6వ తేదీన రాత పరీక్ష అంటే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 109,106 మంది క్వాలిఫై కావడంతో ఈ నెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి డిసెంబర్ 16న నిర్మించిన రాత పరీక్ష ప్రిలిమినరీలో 51,926 మంది క్వాలిఫై అయ్యారు. వారికి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పీఈటీ పీఎంటీ పరీక్ష నిర్వహించారు. ఇందుకోసం విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాలుగా 2-3 జిల్లాలకు కలిపి ఒక చోట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మరి 2 పోస్టులకు పరీక్షలు ఎలా? అయితే కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీలో సమన్వయం లోపం తేటతెల్లం అవుతోంది. ఈ నెల 27 వరకు కానిస్టేబుల్ పోస్టులకు పీఈటీ జరుగుతోంది. ఈ నెల 23-24 తేదీల్లో ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. మళ్ళీ కానిస్టేబుల్ పోస్టు తుది పరీక్ష మార్చి 3న నిర్వహించనున్నారు. దీంతో ఏకకాలంలో జరిగే పరీక్షల్లో దేనికి వెళ్ళాలి, దేన్ని వదులుకోవాలి అనేది తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును స్పందించి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల తేదీలను మార్పు చేయాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎస్ఐ అండ్ దెన్ కానిస్టేబుల్ పోస్టులు రెండింటికి కూడా చాలా మంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది. మరి ఈ 2 డేట్స్ యొక్క క్లాష్ వల్ల అభ్యర్థులు ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఇక్కడ మానసిక సంఘర్షణకు ఈ అభ్యర్థులంతా లోనవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీన్ని గుర్తించి వీటి యొక్క తేదీలను మార్చవలసినదిగా అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఓకే, మరి ఇది ఈరోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన అండ్ దెన్ విద్యకు సంబంధించిన, జాబ్స్ కి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు మీరు అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు. మరి భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, నిరంతరం ఈ సమాచారాన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.